ఎన్ని సినిమాలు చేసినా ఫస్ట్ సినిమా తర్వాత డెఫినెట్గా గుర్తుండిపోయే సినిమా అయితే ఫస్ట్ ఆ సినిమా రిలీజ్ ముందు రోజు మనం పడే టెన్షన్ కానీ రిలీజ్ అవుతుందని ఒక ఆనందము, స్టోరీ స్టార్ట్ అయింది, సినిమా నడుస్తుంది. సో ఈ ఎక్స్పీరియన్స్ అంతా ఎలా అనిపించింది? ఫస్ట్ స్టెప్, ఫస్ట్ డే, ఫస్ట్ షాట్ ఖచ్చితంగా మీకు గుర్తుండే ఉంటుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ గురించి ఒకసారి. అంటే నాకు రిలీజ్ అప్పుడు టు వెరీ ఆనెస్ట్ అంటే అంత భయపడే ఇన్ ద సెన్స్ లైక్ అంత ఆలోచించాలి అంత దూరం. ఫస్ట్ సినిమా రిలీజ్ అయితే చాలా అనుకున్న జోన్లోకి వెళ్ళిపోయాము చాలా రోజులు. దాన్ని మేము సినిమా రిలీజ్ అయితే 5-6 మంత్స్ రిలీజ్ చేయాలి ఫిలిం ఏజెంట్ అందరూ ఎవరు కొనలా, ఏ డిస్ట్రిబ్యూటర్కి నచ్చల. సో ఆబ్వియస్లీ ప్రొడ్యూసర్ కూడా స్మాల్ టైం ప్రొడ్యూసర్, సెకండ్ ఫిల్మ్. సో అతను రిలీజ్ అయితే డబ్బులు కూడా లేవు అతని దగ్గర. సో వాళ్ళు చూపిస్తున్న వీళ్ళు చూసిన ఎవరు నచ్చట్లేదు. కానీ ఎక్కడో ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉంది, అరే ఇది జనాలు సినిమా చూస్తారు అని కాన్ఫిడెన్స్ అయితే ఉంది. కానీ దాన్ని ఎలా ముందరు తీసుకోపోవాలి అనేది ఒక ఇది లేదు. సో ఫైనల్లీ ప్రొడ్యూసర్ లైక్ టోల్ నేను డబ్బులు పెట్టుకుంటాను, నేను రిలీజ్ చేస్తాను సినిమా అని చెప్పి ఒక డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడి ఓన్ రిలీజ్కి ఫిక్స్ అయిపోయాం. సో ఓన్ రిలీజ్ ఫిక్స్ అయిన తర్వాత ట్రైలర్ రిలీజ్ అయింది 7th. మేము ఒక వన్ విత్ ట్రైలర్ అప్పుడు జనాలకు సినిమా గురించి తెలిసింది, అరే ఇలేదో చేస్తున్నారు అని జనాలకు తెలిసింది. తర్వాత రిలీజ్ ఈవెంట్ ఈ బుక్ మై షో ఓపెన్ చేశాక మా జూన్ 21st రిలీజ్ సినిమా, జూన్ 21st మార్నింగ్ కూడా ఒక టికెట్ కూడా బుక్ అవ్వాలి, 0 టికెట్స్. సో ఆ 2 డేస్ ముందర కొంచెం భయం స్టార్ట్ అయింది, అదేంటి అసలు మరి ఒకటి కూడా బుక్, ఇప్పుడు కూడా అదే పరిస్థితి అవుతుంది డెఫినెట్లీ. అంటే వాట్ ఐ లైక్ ఇట్ చిన్న ఫిల్మ్స్కి ఆబ్వియస్లీ యూ షుడ్ ఎక్స్పెక్ట్ ఇట్ టు బి అరే ఫుల్ బుకింగ్స్ అవుతాయి అలా అనుకోకుండా. అంటే ఇప్పుడు బేసిక్గా అందరూ ఆర్ఆర్ఆర్ టికెట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఆ 21st మార్నింగ్ మేము వెళ్ళినప్పుడు హౌస్ ఫుల్ ఉంది, అంటే 8:45 షో మొత్తం జనాలు వచ్చిన్నారు, వాకింగ్ చాలామంది వచ్చినారు. అండ్ దెన్ 8:45 షో మేము ఒక జోక్ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు మెచ్చినప్పుడు ఈ జోక్ అప్పుడు నవ్వడం స్టార్ట్ చేస్తే పీపుల్ విల్ గెట్ కనెక్టెడ్ టు ద ఫిల్మ్ అండ్ నమ్ముతారు నమ్మరు, ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్. ఒక్క ఆ జోక్ ఇంకా రాలా దాని ముందర నవ్వడం స్టార్ట్ చేస్తారు జనాలు. సూపర్. నాకు ఆ 8:45 షో లైక్ బ్రిలియంట్ షో, జనాలు కంటిన్యూస్గా నవ్వుతున్నారు, అంతా సినిమా అయ్యాక ల్యాప్స్ కొట్టడం స్టార్ట్ చేశారు. నేను నవ్విన పైనుంచి కింద తగ్గుతుంటే ఆత్రే ఆత్రే అని అరిచారు. ఇంకా వీడియో ఉంది ఒకసారి ట్విట్టర్లో ఉంటుంది, ఇంకా లిటరలీ అలా ఏడుపు వచ్చేసింది అర్థం వల్ల.